హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ వ్లాగ్స్. కిచెన్ వేస్ట్ని మనం రెండు విధాలుగా కంపోస్టింగ్ చేసుకుంటాం కదండి. ఒక పద్ధతిలో నేను డైరెక్ట్గా మొక్కల దగ్గర కిచెన్ వేస్ట్ వేస్తాను, అది ఎండకి ఆరి మనం వాటర్ పోసినప్పుడు అది డికంపోజ్ అయ్యి మొక్కలకి న్యూట్రియంట్స్ అందిస్తూ ఉంటుంది. ఇంకో పద్ధతిలో ఇలాగ కిచెన్ వేస్ట్లో మనం ఈ డికంపోజర్ని యాడ్ చేస్తే అది త్వరగా కంపోస్ట్ అయ్యే వేగాన్ని పెంచి మనకి కంపోస్ట్ టీ ప్లస్ డికంపోజ్ అయిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని ఇస్తుందన్నమాట. మనం కిచెన్ వేస్ట్లోంచి ఈ రెండు విధాలుగా కూడా మనం తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే కిచెన్ వేస్ట్లో మనము కంపోస్ట్ మేకర్ అన్న ఈ కంపోస్ట్ మేకర్ని యాడ్ చేసినప్పుడు మనకి కంపోస్టింగ్ త్వరగా అవుతుందన్నమాట. 15-20 రోజులకే మనం కంపోస్ట్ని కిచెన్ వేస్ట్లోంచి తయారు చేసుకోవచ్చు. నేను ట్రస్ట్ బాస్కెట్ కంపెనీది ఈ కంపోస్ట్ మేకర్ని నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. అది ప్యాకింగ్ అది బాగా వచ్చింది. ఇప్పుడైతే దాన్ని నేను కిచెన్ వేస్ట్కి యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నాకు టెర్రస్ గార్డెన్లో వచ్చిన వేస్ట్ని, తర్వాత కిచెన్లో వచ్చిన వేస్ట్ని అంతా కూడా ఈ టబ్లో వేసుకుని నేను కంపోస్ట్ స్టార్ట్ చేశాను. ఇందులో నేను ఈ కంపోస్ట్ మేకర్ను కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఒక 15-20 డేస్ అయిన తర్వాత నేను దీని మీద సాయిల్ ఒక లేయర్ వేసి మొక్కల్ని నాటుకుంటాను. సమ్మర్లో మనకి ఎండ మూలాన కంపోస్టింగ్ త్వరగా అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఇలాంటి కంపోస్ట్ మేకర్స్ని మనం యాడ్ చేసుకుంటే డికంపోజ్ త్వరగా అయ్యి మనకి మొక్కలు నాటుకోవడానికి కుండీలు రెడీ అవుతాయన్నమాట. ఇది మిగిలింది నేను మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకున్నాను, నెక్స్ట్ టైం మళ్ళీ యాడ్ చేసుకుంటాను కిచెన్ వేస్ట్తో పాటు. నేను నా వీడియోస్లో గార్డెనింగ్ బ్లాగ్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.